నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపెవరిది? తెలుగుదేశం కూటమి నుంచి బీజేపీకి కేటాయించిన ఈ స్థానంలో కమల వికాసానికి మిత్రపక్షాలే తూట్లు పొడుస్తున్నాయా? తమ పార్టీకి పట్టుందని భావిస్తున్న విశాఖ నార్త్ సీటును బీజేపీ గెలుచుకోవడం అంత సులభం కాదా? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ బీజేపీ నేతలే సంధించుకుంటున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి ఈ స్థానంలో గెలిచిన గంటా శ్రీనివాసరావు ఈమారు తనకు అనుకూలంగా లేదని మూటాముల్లే సర్దుకుని మరో స్థానానికి పరుగు తీశారు. దీంతో బీజేపీ నుంచి ఈమారు విష్ణుకుమార్ రాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మిత్రధర్మం పాటిస్తూ తెలుగు తమ్ముళ్ళు కమలానికి సరిగా సహకరించడం లేదు. మరోవైపు జనసేన నేతలు కూడా అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. గడిచిన 7 ఏళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ బాధ్యతలను మోస్తున్న పసుపులేటి ఉషా కిరణ్ ఈ సీటుపై కన్నేశారు. గత ఎన్నికల్లోనూ భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమె ఉవ్విళ్ళూరారు. కానీ పొత్తులో ఈ సీటు రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. ఉషా కిరణ్ పోటీ చేస్తారంటూ ఆమె అనుచరులు చెప్పుకున్నారు, కానీ పొత్తు పుణ్యమా అని వీరి లెక్క తప్పింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలనుకుంటున్న విష్ణుకుమార్ రాజుకు సొంత కూటమి నుంచే తిప్పలు తప్పడం లేదు. అయితే గత ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్న పేరును వైసీపీ అభ్యర్థి కేకే రాజు సంపాదించుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లి వివరిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరును కూడా సంపాదించుకున్నారు. దీంతో ఈసారి వైసీపీ విజయావకాశాలు మెరుగయ్యాయి. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిపై బీజేపీలో మరెవరూ చేయని రీతిలో విమర్శలు గుప్పిస్తూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న విష్ణుకుమార్ రాజుకు సొంత పార్టీ నుంచి తగిన సహకారం అందడం లేదన్న గుసగుసలు కూడా ఉన్నాయి. విశాఖ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడిన జీవీఎల్ వంటి నాయకులు చురుకుగా వ్యవహరించడం లేదు. ఏదేమైనా విశాఖ నార్త్ లో సొంత కూటమి బీజేపీకి ఎర్త్ పెట్టేలా కనిపిస్తోంది.